హలో ఎవ్రీవన్ సో ఈ వీడియోలో మనం ఏంటంటే అరథమెటికల్ అబిలిటీ అనేది కంటిన్యూ చేయబోతున్నాం సో ఆల్రెడీ మనం ఏంటంటే ఏపీఐసంటీ ట్వంటీ త్రీ ప్రీవియస్ ఇయర్ పేపర్ యొక్క సొల్యూషన్స్ అనేవి ఆల్రెడీ ప్రొవైడ్ అనేది చేసాం ఓకేనా సో ఈ సెషన్లో వచ్చేసరికి మనం క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ సిక్స్ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ వరకు మనం ఏంటంటే క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్ అనేది చూడబోతున్నాం ఓకేనా సో ఇదేంటంటే మనకు అరథమెటికల్ ఎబిలిటీ నుంచి వచ్చిన క్వశ్చన్స్ క్లియరా సో లెటర్ స్టార్ట్ వితౌట్ ఎనీ డిలే లెటర్ స్టార్ట్ ఆర్ సెషన్ సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వన్ సిక్స్టీ సిక్స్త్ క్వశ్చన్ కనుక చూస్తే ఓకేనా సో ఈ వన్ సిక్స్టీ సిక్స్త్ క్వశ్చన్ కనుక చూస్తే ఇది చూడండి మీకు ఏం చెప్తున్నాడు ఇది వచ్చేసరికి పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ టూ పైప్స్ ఏ అండ్ బి ఆర్ ఓపెన్ టుగెదర్ టు ఫిల్ ఎ ట్యాంక్ బోత్ ద పైప్స్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ టీ మినిట్స్ సో రెండు పైప్స్ కలిసి టీ మినిట్స్లో ఫిల్ చేస్తాయి సో ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక వర్క్ అనేది ఒక పని అనేది టీ మినిట్స్లో లేదా టీ అవర్స్లో చేస్తారు నెక్స్ట్ ఏ ఒక్కడే ఏ సపరేట్లీ ఏ సపరేట్లీ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ టీ ప్లస్ ఫోర్ మినిట్స్ అంటున్నారు చూడండి ఇక్కడ సో ఏ టెక్స్ ఫోర్ మినిట్స్ మోర్ దాన్ టైమ్ టు మోర్ దాన్ టీ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది ఫేమస్ మోడల్ అనమాట టైమ్ అండ్ వర్క్లో చాలా ఈజీ క్వశ్చన్ ఇది ఓకేనా దీన్ని మీరు బేసిక్గా సాల్వ్ చేయాలి అనుకుంటే చాలా టైం పడుతుంది బట్ ఒక చిన్న ట్రిక్ అనేది ఉంది అది కనుక అప్లై చేస్తే విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది ఇక్కడ చూడండి బీ టేక్ సిక్స్టీ ఫోర్ మినిట్స్ మోర్ దాన్ టీ సో ఇక్కడ బీ ఏం చెప్తున్నాడు టీ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఓకేనా బి ఏంటి టీ ప్లస్ సిక్స్టీ ఫోర్ సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీ టీ వాల్యూ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు వితిన్ సెకండ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఇక్కడ మోడల్ అనేది చూడండి ఏ ప్లస్ బి టీ మినిట్స్ లేదా ఎక్స్ అవర్స్ ఏ వచ్చేసరికి టీ ప్లస్ ఫోర్ బి వచ్చేసరికి టీ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఇలా వస్తే ఏం చేయాలి మన వాల్యూ వచ్చేసరికి మన ఆన్సర్ వచ్చేసరికి అండర్ రూట్ ఆఫ్ ఏ మల్టీప్లైడ్ బై బి వస్తుంది ఏమొస్తుంది అండర్ రూట్ ఆఫ్ ఏ మల్టీప్లై సార్ ఇక్కడ ఏ బి వాల్యూస్ అంటే ఏంటి ఇక్కడ ఏ బి వాల్యూస్ అంటే ఏంటి ఇక్కడ నాకు ఉన్న వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్ ఏంటి అది చూడండి సార్ నాకు ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ వచ్చేసరికి ఇక్కడ ఫోర్ అనేది కనిపిస్తుంది ఒక నెంబర్ కనిపిస్తుంది సిక్స్టీ ఫోర్ అనే ఇంకొక నెంబర్ కనిపిస్తుంది ఇవి రెండే ఏ బి వాల్యూస్ సో మన ఆన్సర్ ఏమవుతుంది అండర్ రూట్ ఆఫ్ ఫోర్ మల్టీప్లైడ్ బై సిక్స్టీ ఫోర్ సో రూట్ ఫోర్ వచ్చేసరికి టూ రూట్ సిక్స్టీ ఫోర్ వచ్చేసరికి ఎయిట్ సో ఇక్కడ నుంచి నా టీ వాల్యూ ఎంత వచ్చేసింది ఎయిట్ టూ జా సిక్స్టీన్ టీ వాల్యూ ఎంత సిక్స్టీన్ ఇక్కడ అడిగింది మనకేంటి అడిగింది ఏంటి మనకు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టీ 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 వాల్యూ ఎంత సిక్స్టీన్ వచ్చేసింది సో ఎటువంటి ఆలోచన అనేది పెట్టుకోవద్దు ఈ మోడల్ అనేది గుర్తుపెట్టుకోండి మోడల్ గనక ఎటువంటి ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్ గనక మీకు ఎగ్జామినేషన్లో వస్తే విత్ ఇన్ సెకండ్స్లో మనం ఏంటంటే ఆన్సర్ చెప్పచ్చు దీనికి ఫార్మ్లా ఏంటి దీనికి ఫామ్లా వచ్చేసరికి అండర్ రూట్ ఆఫ్ ఏ మల్టీప్లైడ్ బై బి క్లియరా ఓకే నా నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ చూడండి ఇది కొంచెం ఏంటంటే మనం ట్రిక్ క్వశ్చన్గా చెప్పొచ్చు ఓకేనా ఇక్కడ ఇచ్చిన డేటాని మనం ఏ విధంగా చూడాలి అనేది చూద్దాం ఓకేనా ఎ ఫుల్ ట్యాంక్ గెట్స్ ఎంటీడ్ ఇన్ సిక్స్ మినిట్స్ డ్యూ టు ప్రెజెన్స్ ఇన్ హోల్ సో ఒక ట్యాంక్లో ఎంటీ చేసే ఒక హోల్ అనేది ఉంది సో ఓకేనా సో ఒక ట్యాంక్ అనేది ఈ విధంగా ఉంది ఆ ట్యాంక్లో ఏంటంటే కింద ఎంటీ చేసే హోల్ అనేది ఉంది సో లెటెస్ సే ఆ ఎంటీ చేసే హోల్ని మనం ఈ అందాం ఎంటీ చేసే హోల్ని మనం ఈ అందాం నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే ఇంకా ఏమంటున్నా ఒక పైప్ అనేది ఉంది ఒక పైప్ అనేది ఈ పైప్ పేరు పి ఓకేనా ఈ పైప్ పేరు వచ్చేసరికి పి ఓకేనా ఇది అంటున్నాడు సో ఇక్కడ ఏదైతే ఎంటీ చేస్తుందో ఎంటీ చేస్తున్న హోల్ సో ఎంటీ చేస్తున్న హోల్ వచ్చేసరికి ఆ ట్యాంక్ మొత్తాన్ని ఆ ట్యాంక్ మొత్తాన్ని సిక్స్ మినిట్స్లో సిక్స్ మినిట్స్లో ఏం చేస్తుంది దాన్ని ఎంటీ చేస్తుంది సో ఇక్కడ చూడండి ఫుల్ ట్యాంక్ గెట్స్ ఎంటీడ్ ఇన్ సిక్స్ మినిట్స్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ హోల్ ఇన్ ఇట్ నెక్స్ట్ అండ్ ఓపెనింగ్ ఏ ట్యాప్ ఆన్ ఓపెనింగ్ ఏ ట్యాప్ అంటే ఒక పైప్ అనేది మనం ఓపెన్ చేసాం విచ్ కెన్ ఫిల్ ద ట్యాంక్ అట్ ద రేట్ ఆఫ్ ఎయిట్ లీటర్స్ పర్ మినిట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇది మనకేంటంటే మనకి ఇది ఇచ్చింది అవర్స్ మినిట్స్ కాదు ఇదేంటంటే ఇది ఎఫిషియన్సీ ఇదేంటి ఎఫిషియన్సీ సో దీన్ని గుర్తుపెట్టుకోండి అంటే ఏదైతే మన పైప్ ఉందో ఓకేనా పైప్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఇది డేస్ ఓకేనా డేస్ లేదా మినిట్స్ లేదా అవర్స్ అన్నమాట ఇక్కడ వచ్చేసరికి మనకేమొస్తుంది ఎఫిషియన్సీ వస్తుంది ఎఫిషియన్సీ తర్వాత మనకు టోటల్ వర్క్ అనేది వస్తుంది క్లియరా సో ఇక్కడ మనకు ఎఫిషియన్సీ పైప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత రావాలి ఎయిట్ లీటర్స్ పర్ మినిట్ రావాలి మనకు కావాల్సింది ఏంటి కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అంటే టోటల్ వర్క్ అనేది కావాలి మనకు ఓకేనా టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి సో పీ వాల్యూ మనకు తెలుసా తెలియదు కానీ ఎఫిషియన్సీ ఆఫ్ పీ తెలుసు నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు ద ట్యాంక్ గెట్స్ ఎంటీడీ ఇన్ టెన్ మినిట్స్ సో ఎప్పుడు ఎప్పుడు చూడండి ఆన్ ఓపెనింగ్ ఎ ట్యాప్ విచ్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ ఎయిట్ లీటర్స్ పర్ మినిట్ సో అట్ ద రేట్ ఆఫ్ ఎయిట్ లీటర్స్ పర్ మినిట్ ద ట్యాంక్ గెట్స్ ఎంటీడ్ ఇన్ టెన్ మినిట్స్ అంటే ఎప్పుడైతే మనం ఈ రెండింటిని అంటే కింద ఎంటీ చేసే పైప్ ఓపెన్ ఉంది పైన పైప్ వచ్చేసరికి ఫిల్ చేసే పైప్ రెండు ఉన్నాయి అంటే పీ ప్లస్ ఈ పీని ఈని కనుక మనం కంబైన్ చేస్తే ఇవి రెండూ కలిసి ఎన్ని నిమిషాల్లో ఫిల్ చేస్తాయి అంటే ఎన్ని ఎయిటా కాదు టెన్ మినిట్స్లో ఎంత టెన్ మినిట్స్లో ఫిల్ చేస్తాయి టెన్ మినిట్స్లో ఏం చేస్తాయి ఫిల్ చేస్తాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు వచ్చేసరికి ఎయిట్ రావాలి ఏం ఏదో ఏది మనకు ఎయిట్ రావాలి సార్ మనకు పీ యొక్క ఎఫిషియన్సీ అనేది ఏదైతే పైప్ అనేది ఫిల్ చేస్తుందో దాని యొక్క ఎఫిషియన్సీ ఎయిట్ రావాలి సో ఇప్పుడు నేను ఏం చేస్తాను టోటల్ వర్క్ అంటే నా ట్యాంక్ కెపాసిటీ అనేది అజ్యూమ్ చేస్తాను సో మనం ఏదైనా అజ్యూమ్ చేసేది ఎలా అజ్యూమ్ చేస్తాం టెన్ సిక్స్ ఉందా రెండు నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ రెండు నెంబర్స్కి ఎల్సిఎం తీసుకుంటాం సో టెన్ సిక్స్కి మనం సింపుల్గా చూస్తే టెన్ సిక్స్ దా సిక్స్టీ సో సే సిక్స్టీ అనేది నా టోటల్ వర్క్ తీసుకుంటే సిక్స్టీ అనేది నా టోటల్ వర్క్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఎఫిషియన్సీ ఆఫ్ ఈ ఈ యొక్క ఎఫిషియన్సీ ఎంత వస్తుంది సార్ ఈ యొక్క ఎఫిషియన్సీ టెన్ వస్తుంది ఎందుకు సిక్స్ టెన్సా సిక్స్టీ అదేవిధంగా పీ ప్లస్ ఈ యొక్క ఎఫిషియన్సీ సిక్స్ వస్తుంది పీ ప్లస్ ఈ యొక్క ఎఫిషియన్సీ అంతా సిక్స్ వస్తుంది అవునా క్లియరా అంతే కదా సీది వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ ఈ అనేది ఏంటంటే నెగిటివ్ అన్నమాట ఇదేంటి నెగిటివ్ సో ఇప్పుడు చూడండి ఎప్పుడైతే నేను ఇది తీసుకున్నాను ఓకేనా ఎప్పుడైతే నేను ఇది తీసుకున్నాను నాకు ఎఫిషియన్సీ అనేది ఎంత వస్తుంది సో టెన్ ఇక్కడ వచ్చేసరికి ఎంత సిక్స్ సో టెన్ మైనస్ సిక్స్ అంటే టెన్కి సిక్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఫోర్ ఎంత వస్తుంది టెన్కి సిక్స్కి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి ఫోర్ వస్తుంది అవునా సో డిఫరెన్స్ తీసుకుందాం సో ఇక్కడ డిఫరెన్స్ కనుక తీసుకుంటే ఎందుకంటే ఇది నెగిటివ్ ఇది ఏం చేస్తుంది ఇది బయటికి తీస్తుంది వాటర్ అనేది బయటికి పుష్ చేస్తుంది సో ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకు టెన్ మైనస్ సిక్స్ ఈజ్ ఫోర్ కానీ మనకు రావాల్సింది ఇక్కడ ఫోర్ లీటర్స్ పర్ మినిట్ అవునా ఫోర్ లీటర్స్ పర్ మినిట్ కానీ ఇక్కడ మనకు రావాల్సింది ఎంత రావాలి పి యొక్క ఎఫిషియన్సీ అనేది మనకు ఎయిట్ రావాలి పి యొక్క ఎఫిషియన్సీ ఎంత రావాలి ఎయిట్ రావాలి సో ఎయిట్ అనేది మనకు ఎప్పుడు వస్తుంది ఎయిట్ అనేది మనకు ఎప్పుడు వస్తుంది అంటే ఎయిట్ అనేది మనకు ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే దీన్ని మనం డబల్ చేస్తామో అంటే సిక్స్టీ తీసుకుందాం మనం టోటల్ కెపాసిటీ సిక్స్టీ సిక్స్టీ తీసుకున్నప్పుడు ఫోర్ వచ్చింది ఎప్పుడైతే మనం దీనికి డబల్ తీసుకుంటామో అంటే వన్ ట్వంటీ తీసుకుంటామో అంటే నా ట్యాంక్ కెపాసిటీ అనేది వన్ ట్వంటీ లీటర్స్ అయితే నా ఎఫిషియన్సీస్ అయితే అవి చూద్దాం సో వన్ ట్వంటీ అయితే ఏమవుతుంది సిక్స్టీ ట్వంటీజా వన్ ట్వంటీ టెన్ ఓకేనా టెన్ అంటే ఇది ట్వెల్వ్ అంతే కదా ట్వెల్వ్ సో ట్వంటీకి ట్వెల్వ్కి ఓకేనా ట్వంటీకి ట్వెల్వ్కి డిఫరెన్స్ ఎంత ట్వంటీకి ట్వెల్వ్కి డిఫరెన్స్ వచ్చేసరికి ఎయిట్ వస్తుంది సో ఎయిట్ లీటర్స్ పర్ మినిట్ మనకు రావాల్సింది కూడా ఎయిట్ లీటర్స్ పర్ మినిటే కాబట్టి నా టోటల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి వన్ ట్వంటీ లీటర్స్ ఇలా మనం కొంచెం ఏంటంటే ఆలోచించాలి క్లియరా సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వన్ ట్వంటీ లీటర్స్ క్లియరా నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సో ఈ క్వశ్చన్ అనేది కొంచెం ఏంటంటే మీకు ట్విస్టింగ్గా కొంచెం ఏంటంటే కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు ఓకేనా సో ఇటువంటి క్వశ్చన్స్ వస్తే మనం కొంచెం స్కిప్ అయినా చేయొచ్చు బట్ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ చూడండి చాలా సింపుల్గా ఉంటాయి నెక్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ బస్ రన్నింగ్ అట్ ఎ యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ వాట్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ దీనికంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా సింపుల్గా మనం చెప్పొచ్చు ఏంటి అది డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్మ్లా టైమ్ మల్టిప్లైడ్ బై స్పీడ్ టైమ్ మల్టిప్లైడ్ బై స్పీడ్ సో స్పీడ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ థర్టీ సెవెన్ ఇచ్చాడు టైం ఎంత ఇచ్చాడు ఎయిట్ సో మన ఆన్సర్ ఏమవుతుంది థర్టీ సెవెన్ మల్టిప్లైడ్ బై దీనికి ఆన్సర్ అనేది నేను చెప్పాను మీరే ఆన్సర్ చెప్పాలి ఎందుకు టైం స్పీడ్ డిస్టెన్స్లో ఫార్మ్లో వచ్చేసరికి డిస్టెన్స్ ఇజ్ ఇవల్స్ టు టైమ్ మల్టిప్లైడ్ బై స్పీడ్ సో థర్టీ సెవెన్ ఇంటూ ఎయిట్ ఆన్సర్ ఏమొస్తుంది మీరే ఏం చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ అనేది చేసి దీన్ని మల్టిప్లై చేయండి సో మల్టిప్లై అనేది ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఎగ్జామినేషన్లో మీరు ఏం చేస్తారంటే ఈ మల్టిప్లికేషన్సే ఈ చిన్న చిన్న మల్టిప్లికేషన్సే తప్పు చేస్తారు సో నేను మీకు ఎందుకు ఇది హోంవర్క్గా ఇస్తున్నాను అంటే ఇది మీరు మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ అనేది చెప్పండి ఓకేనా సో ఇలా మల్టిప్లికేషన్ చేస్తే మనకేంటంటే మన క్యాల్కులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది క్లియర్ నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ చూడండి ఇది ఇంకా ఈజీ క్వశ్చన్ దీనికంటే ఇంకా ఈజీ క్వశ్చన్ లేదు ఏంటిది అంటే టూ పర్సన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ సో ఇది చూడాల్సింది ఏంటంటే మనం ఆపోజిట్ డైరెక్షన్ చూడాలి ఆపోజిట్ ఇద్దరు వ్యక్తులు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నారు ద స్పీడ్ ఆఫ్ బోత్ ద పర్సన్స్ ఈజ్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ థర్టీ త్రీ కిలోమీటర్స్ సో ఫైవ్ ఒకరు వచ్చేసరికి ఫైవ్ కిలోమీటర్స్ ఇలా వస్తున్నాడు ఇంకొకటి వచ్చేసరికి ఇలా వస్తున్నాడు సో ఒకడు ఫైవ్ ఇంకొకటి త్రీ సో ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా కూడా ఇద్దరు వ్యక్తులు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటే వాళ్ళ రిలేటివ్ స్పీడ్ అనేది ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది ఎక్స్ప్లస్ వై అవుతుంది అంటే ఇక్కడి నుంచి మనం ఫైండ్ ద రిలేటివ్ స్పీడ్ సో వాళ్ళ యొక్క రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై అంటే ఫైవ్ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ త్రీ ఎంత ఎయిట్ సో దీనికంటే సింపుల్ క్వశ్చన్ ఉంటుందా చెప్పండి ఓకేనా ఉండదు సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఏంటంటే ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి నాకు అమ్మట్ ది నెక్స్ట్ క్వశ్చన్ వన్ సెవెంటీ ఎయిత్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏమంటుండ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్ విత్ టెన్ మీటర్స్ లాంగ్ ఫైవ్ మీటర్స్ పాట్ అండ్ త్రీ మీటర్స్ హై అంటే ఇక్కడ ఎల్ వాల్యూ బి వాల్యూ హెచ్ వాల్యూ ఇచ్చారు సో ఇది వచ్చేసరికి ఎల్ ఇది వచ్చేసరికి బి ఇది వచ్చేసరికి హెచ్ ఇక్కడ మనకి ఏం కావాలి మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా సో ఇక్కడ సర్ఫేస్ ఏరియా అన్నాడు ఓకేనా సర్ఫేస్ ఏరియా అన్నాడు సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎప్పుడైనా కూడా ఎగ్జామినేషన్లో సర్ఫేస్ ఏరియా ఓన్లీ సర్ఫేస్ ఏరియా మాత్రం కనిపిస్తుంది దానికి అర్థం ఏంటి మనకు అడిగింది టోటల్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆఫ్ఏ క్యూబర్డ్కి ఫామ్లో ఏంటి టూ టైమ్స్ ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ సో ఇలా మల్టీప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది సో మల్టీప్లై చేయండి టూ ఇంటూ ఎల్బి టెన్ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ బి ఇంటూ హెచ్ ఫైవ్ త్రీ ఆఫ్ ఫిఫ్టీన్ హెచ్ఎల్ త్రీ ఇంటూ టెన్ థర్టీ సో మల్టీప్లై చేస్తే ఎంత వస్తుంది టూ టైమ్స్ ఆఫ్ ఎయిటీ ఒక ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ సో నైంటీ ఫైవ్కి డబల్ వన్ నైంటీ అవునా సో వన్ ఎయిటీ ఒక టెన్ వన్ నైంటీ సో ఆన్సర్ ఇస్ వన్ నైంటీ స్క్వేర్ మీటర్స్ చాలా ఈజీ క్వశ్చన్ సో లాస్ట్ త్రీ క్వశ్చన్స్ ఏంటంటే చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి మనకు అవునా నాకు కమెంట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా చూడండి ఈ క్వశ్చన్ కూడా మనకి ఏంటంటే మెన్సురేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్ వాట్ ఇస్ ద హైట్ ఆఫ్ ఎ సాలిడ్ సిలిండర్ ఆఫ్ రేడియస్ సో ఆర్ వాల్యూ మనకి ఇచ్చేసాడు ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా టీఎస్ఏ వచ్చేసరికి సిక్స్టీ అంట సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సో ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఫార్ములా మనకు కావాలి ఓకేనా అది తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది సో మెన్సురేషన్లో మనకేంటంటే ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఫార్ములాస్ కనుక గుర్తుపెట్టుకుంటే మీకు ఏంటంటే వితిన్ సెకండ్స్లో ఆ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం క్యాన్సిలేషన్ చేస్తాం ఆన్సర్ వచ్చేస్తున్నాం సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ ఫైవ్ ఆర్ హెచ్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ ఇదే సో పైఆర్హెచ్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ సో ఇది ఎంత ఇచ్చాడు మనకు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇచ్చాడు సో ఇక్కడ ఆర్ వాల్యూ మనకు ఒకటే తెలుసు సో ఆర్ వాల్యూ సబ్స్ట్యూట్ చేద్దాం ఓకేనా సో పైఆర్హెచ్ సో ఇక్కడ చూడండి ఒక్క సెక ఒక్క సెకండ్ సారీ పైఆర్ పైఆర్హెచ్ కాదు టూ పైఆర్ ఏం కావాలి ఇక్కడ టూ పైఆర్ టూ పైఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ సో పైఆర్హెచ్ కాదు టూ ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ సో ఇక్కడ టూ ఇంటూ పై వాల్యూ అంటే ఎంత తీసుకోవాలి మనం ట్వంటీ టూ అపాయింట్ సెవెన్ తీసుకోవాలి రేడియస్ వచ్చేసరికి ఫైవ్ బ్రాకెట్స్లో మనకు ఫైవ్ ప్లస్ హెచ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సో ఇక క్యాలకులేషన్స్ చేయండి సో నిదానంగా చేయండి ఎటువంటి ఇబ్బంది లేదు సో ట్వంటీ టూ వన్జా ట్వంటీ టూ త్రీజా థర్టీ ఓకేనా నెక్స్ట్ ఫైవ్ వన్జా ఫైవ్ సిక్సా థర్టీ నెక్స్ట్ టూ వన్జా టూ త్రీజా సిక్స్ సో ఇక మిగిలింది మనకేంటి డివిజన్లో సెవెన్ ఉంది అది రైట్ సైడ్కి వెళ్తే మల్టీప్లికేషన్ సో ఫైవ్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు సెవెన్ త్రీజా ట్వంటీ వన్ ఇక్కడ నుంచి హెచ్ వాల్యూ ఏమవుతుంది హెచ్ఈజీ కోర్స్ ట్వంటీ వన్ మైనస్ ఫైవ్ ఇచ్ ఇస్ సిక్స్టీన్ సో హైట్ ఎంత వచ్చింది సిక్స్టీన్ సో ఇక్కడ అడిగింది మనకు అదే కదా సో వాట్ ఇస్ ద హైట్ హైట్ ఎంత సిక్స్టీన్ సెంటీమీటర్స్ చాలా ఈజీ క్వశ్చన్ నా ఓకేనా అందు మీరు ఇంతవరకు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయకపోతే వెంటనే డౌన్లోడ్ చేయండి ఇక్కడ మీకు ఏంటంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు మాక్ టెస్ట్ కనుక అటెంప్ట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్ సో మాక్ టెస్ట్కి ఏంటంటే ఒక సపరేట్ అప్లికేషన్ ఏమేంటంటే డెడికేట్ అనేది చేసాం సో తెలుగు ఎగ్జామ్ ప్రెప్ యాప్ ఇక్కడ వీడియో క్లాసెస్ ఉంటాయి తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్ ఇందులో మీకు ఏంటంటే మాక్ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఓకేనా సో ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కనుక చూస్తే ఏపీఐసెట్ కానీ టీఎస్ఐసెట్ కానీ అందులో మనకి ఏంటంటే మంచి ర్యాంక్స్ అనేవి రావడం జరిగింది అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు ఐసెట్కి సంబంధించిన కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ దాంతో చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఏపీ అండ్ టీఎస్ ఐసెట్ స్టూడెంట్స్ కోసం టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసాం ఎక్కడ లాంచ్ చేసాం ఇక్కడ తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మార్క్స్ అప్లికేషన్లో ఓకేనా సో ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి మీకేంటంటే టాపిక్ ఫైజ్ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంటాయి సెక్షన్ టెస్ట్ సెక్షనల్ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంటాయి అండ్ దాంతోపాటు టెన్ గ్రాండ్ టెస్ట్ అనేది ఓకేనా ఏపీ ఐసెట్ వాళ్ళకి టీఎస్ ఐసెట్ వాళ్ళకి ఏంటంటే ప్రొవైడ్ అనేది తీసుకున్నాం అండ్ లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ పైన మీకు ఏంటంటే ఈ గ్రాండ్ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది ఓకేనా అండ్ దా ఇది టెస్ట్ సిరీస్ గురించి నెక్స్ట్ ఒకవేళ మీరు వీడియో క్లాసెస్ ఏవైతే క్లాసెస్ ఉన్నాయో కోచింగ్ ఉందో అది వినాలి అనుకుంటే మీరు ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అక్కడ నుంచి మీరు ఏంటంటే క్లాసెస్ అనేది వినవచ్చు సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ దీని యొక్క ప్రైస్ అనేది ఓన్లీ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఫర్ త్రీ మంత్స్ త్రీ మంత్స్కి ట్రిపుల్ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో ఇక్కడ ఏమంటున్నాడు ఇది కూడా మెన్సురేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్ చూడండి ఇది కూడా ఈజీ క్వశ్చన్ ఎప్పుడు మీకు ఫామ్లా తెలిస్తే ఏంటా ఫార్ములా ఓకేనా ఏంటా ఫార్ములా అంటే ఒక కోన్ గనక ఉంటే ఓకేనా ఒక కోన్ గనక ఉంటే ఆ కోన్ యొక్క కర్వడ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది ఇక్కడ ఏమి అడిగాడు చూడండి ఏ శాంతనూస్ క్యాప్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్ సర్కులర్ కోన్ బేస్ రేడియస్ ఈజ్ సెవెన్ సో రేడియస్ వచ్చేసరికి మనకు సెవెన్ ఇచ్చాడు రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు సెవెన్ అండ్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫోర్ సో హైట్ అనేది ఎంత ట్వంటీ ఫోర్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇది సెవెన్ అవుతుంది రేడియస్ హైట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇక్కడ ఏదైతే మీకు స్లాంట్గా కనిపిస్తుందో ఓకేనా ఇలాగా స్లాంట్గా కనిపిస్తుందో సో దాని యొక్క వాల్యూ ఏమవుతుంది దాన్ని మనం ఏమంటామంటే స్లాంట్ హైట్ అంటాం ఎల్ సో ఇది వచ్చేసరికి ఎల్ అవుతుంది సో ఎల్ వాల్యూ అనేది మనం క్యాల్కులేట్ చేయకుండానే చెప్పొచ్చు సో నార్మల్గా ఏంటి మనం పైథోగ్ర తీరీం యూజ్ చేయాలి సెవెన్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ అవుతుంది కానీ ట్రిప్లెట్స్ కనుక మీకు తెలిస్తే ట్రిప్లెట్స్ పైథోగ్ర ట్రిప్లెట్స్ కనుక తెలిస్తే సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది ఒక రెక్యులేట్ అవుతుంది సో సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో ఎల్ వాల్యూ ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ ఇదంతా ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ ఏమడుగుతున్నాడు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద క్లాత్ ఏరియా ఆఫ్ ద క్లాత్ అంటే ఏరియా ఆఫ్ ద క్లాత్ అంటే ఈ హ్యాట్ యొక్క ఏరియా కావాలి ఓకేనా హ్యాట్ అనేది ఉందా ఆ హ్యాట్ చుట్టూ ఏదైతే క్లాత్ యూజ్ చేస్తామో అంటే దానికి అర్థం ఏంటి కర్వుడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ సో కర్వుడ్ సర్ఫేస్ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ ఇజ్ ఈక్వల్స్ టు పైఆర్ఎల్ ఓకేనా పైఆర్ఎల్ కానీ కానీ ఇలాగ ఒక క్యాప్ కాదు ఫైవ్ క్యాప్స్ కావాలి సో మన ఆన్సర్ ఏమవుతుంది ఫైవ్ పైఆర్ఎల్ అవుతుంది సో మనకు ఫైవ్ కరోడ్ సర్ఫేస్ ఏరియాస్ కావాలి కాబట్టి ఫైవ్ పైఆర్ఎల్ సో ఫైవ్ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ రేడియస్ ఎంత సెవెన్ లాటరల్ ఏదైతే స్లాంట్ హైట్ ఉందో దాని యొక్క వాల్యూ ఎంత ట్వంటీ ఫైవ్ సో సెవెన్తో సెవెన్ క్యాన్సల్ ఓకేనా సెవెన్తో సెవెన్ క్యాన్సల్ ఫ ఇక్కడ మనకు ఎంత వస్తుంది ఫైవ్ ఇంటూ ట్వంటీ టూ వన్ టెన్ వన్ టెన్ మల్టిప్లైడ్ బై ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ని కనుక మనం వన్ టెన్తో మల్టిప్లై చేస్తే టూ సెవెన్ ఫైవ్ జీరో సో కర్వడ్ సర్ఫేస్ ఏరియా ఎంత వస్తుంది సో ఫైవ్ ఆ హ్యాట్స్ ఐదు హ్యాట్ల యొక్క కరడు సర్ఫేస్ ఏరియా టూ సెవెన్ ఫైవ్ జీరో వస్తుంది ఓకేనా నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఫైన్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ ఫోర్ సెంటీమీటర్స్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక సర్కిల్ అనేది ఈ విధంగా ఉంది ఆ సర్కిల్లో మనం ఏం చేసామంటే ఒక స్క్వేర్ని ఇన్స్క్రైబ్ చేశాము ఒక స్క్వేర్ ఏంటంటే ఇలా ఇన్స్క్రైబ్ చేసాము ఆ సర్కిల్ యొక్క ఆ స్క్వేర్ యొక్క ఏరియా కావాలి ఓకేనా ఆ స్క్వేర్ యొక్క ఏరియా సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ మనకి ఇచ్చాడు ఓకేనా రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ అవుతుందా ఎస్ సార్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది రేడియస్ అంటే ఇది ఫోర్ సెంటీమీటర్సే ఇది కూడా ఫోర్ సెంటీమీటర్స్ అవునా సో మనం ఏం చేద్దాం ఈ స్క్వైర్ యొక్క సైడ్ ఏ అందాం సో ఇది కూడా ఏ ఇది కూడా ఏ అంటే ఇక్కడ నేను గనక చూస్తే ఇక్కడ నేను గనక చూస్తే ఇవి రెండు వచ్చేసరికి ఏ అయింది అండ్ ఇది ఏమైంది ఇక్కడ నేనైతే డ్రా చేస్తున్నాను ఇది స్క్వేర్ యొక్క డయాగ్నల్ అయింది ఓకేనా డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ సో డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఓకేనా డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇస్ ఇక్కడ ఏమవుతుంది రూట్ టూ ఏ అవుతుంది అవునా గుర్తుందా మీకు రూట్ టూ ఏ సో రూట్ టూ ఏ వాల్యూ ఎంత సార్ రూట్ టూ ఏ వాల్యూ అనేది ఏమవుతుంది ఫోర్ అవుతుందా ఫోర్ అవుతుంది కదా రూట్ టూ ఏ వచ్చేసరికి ఫోర్ కాదు రూట్ టూ ఏ అనేది ఫోర్ కాదు ఎందుకు ఫోర్ ప్లస్ ఫోర్ అనేది స్క్వేర్ యొక్క డయాగ్నల్ అవుతుంది సో ఫోర్ ప్లస్ ఫోర్ ఎంత ఎయిట్ ఫోర్ ప్లస్ ఎంత ఎయిట్ అంటే ఇక్కడ నుంచి నేను ఏ వాల్యూ అనేది ఎంత చెప్పొచ్చు ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిట్ అపాన్ రూట్ టూ ఎయిట్ అపాన్ రూట్ టూ కానీ మనకు కావాల్సింది సైడ్ యొక్క స్క్వేర్ యొక్క సైడ్ కాదు ఏం కావాలి దీని యొక్క ఏరియా కావాలి ఓకేనా దీని యొక్క ఏరియా కావాలి సో ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ విచ్ ఈజ్ ఎయిట్ మల్టీప్లైడ్ బై ఎయిట్ కింద రూట్ టూ మల్టీప్లైడ్ బై రూట్ టూ ఏమవుతుంది టూ అవుతుంది టూ వన్ జా టూ ఫోర్ జా ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ సో స్క్వైర్ హాస్ ఆ ఏదైతే స్క్వేర్ ఉందో దాని యొక్క ఏడా ఏరియా ఏమవుతుంది థర్టీ టూ స్క్వేర్ సెంటీమీటర్స్ ఈజీ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఎ సైడ్స్ ఆఫ్ ఎ రాంబస్ ఈజ్ సిక్స్టీన్ హండ్రెడ్ సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఒక రాంబస్ అనేది లాగుంది సో రాంబస్ అని చెప్పిన వెంటనే మనం ఏం చేయొచ్చు ఒక కైట్ని ఇమాజిన్ చేయొచ్చు అండ్ రాంబస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీని యొక్క సైట్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి అంటే ఇది కూడా ఏనే ఇది కూడా ఏనే ఇది కూడా ఏనే ఇది కూడా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఏవైతే సైడ్స్ ఉన్నాయో ఆ సైడ్స్ని మనం స్క్వేర్ చేసాం అంటే స్క్వేర్ చేసాం అండ్ నాలుగు సైడ్స్ని యాడ్ చేసాం నాలుగు స్క్వేర్ సైడ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం స్క్వేర్ చేసాం స్క్వేర్ చేసిన తర్వాత యాడ్ చేసాం అంటే ఏ స్క్వేర్ అనేది నాలుగు సార్లు యాడ్ చేస్తే ఫోర్ ఏ స్క్వైర్ అవుతుంది దీని యొక్క వాల్యూ ఇచ్చాడు సో ఫోర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఇక్కడ నుంచి ఏ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది ఫోర్ హండ్రెడ్ ఏ స్క్వేర్ వాల్యూ అంతా ఫోర్ హండ్రెడ్ అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది ఏ వాల్యూ ఇజికల్స్ టు ట్వంటీ అదే కదా అడిగింది మనకు వాట్ ఇస్ ద సైడ్ ఆఫ్ ద రాంబస్ సో రాంబర్స్ యొక్క సైడ్ అంతా ట్వంటీ సెంటీమీటర్స్ చాలా ఈజీ క్వశ్చన్ దీనికంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా లేదు నా కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది సెషన్ ఇక్కడ ఏమంటున్నాడు ద యావరేజ్ ఆఫ్ ఫైవ్ కాన్జిగ్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ట్వంటీ ఎయిట్ సో ఫైవ్ కాన్జిగ్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయంట కాన్జిగ్యూటివ్గా ఉండాలి ఆ నెంబర్స్ ఏంటి కాన్జిగ్యూటివ్ సో కాన్జిగ్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఇక్కడ ఏ ఇది బి ఇది సి ఇది డి ఇది ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్లో ఉండాలి అంటే ఇక్కడ నేను టూ తీసుకుంటే ఇక్కడ ఏం రావాలి ఫోర్ రావాలి దీని తర్వాత వచ్చే ప్రైమ్ దీని తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ సిక్స్ రావాలి దీని తర్వాత ఎయిట్ రావాలి ఇలా అన్నమాట అర్థమైందా సో కాన్జిక్యూటివ్ అర్థం అంటే దీని తర్వాత వచ్చే ఖచ్చితంగా దీని తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ కావాలి ఓకేనా సో ఇక్కడ ఏమంటున్నాడు ద యావరేజ్ ఆఫ్ ఫైవ్ కాన్జిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ట్వంటీ ఎయిట్ ఎప్పుడైనా కూడా ఫైవ్ కాన్జిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కనుక ఉంటే దాని యొక్క యావరేజ్ ఏమవుతుంది మిడిల్ నెంబర్ ఎప్పుడైనా కూడా చూడండి యావరేజ్ అనేది ఏంటి అంటే మనం ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేస్తే మిడిల్ నెంబర్ అవుతుంది అవునా సో ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు ఏదైతే మిడిల్ నెంబర్ ఉందో అంటే సి అనేది ఉందో అదేమవుతుంది ట్వంటీ ఎయిట్ అవుతుంది ఎందుకు యావరేజ్ అనేది అదే సో ట్వంటీ ఎయిట్ అనేది ఇదైతే మనకి అడిగాడు వాట్ ఈస్ ద లార్జెస్ట్ బిగ్గెస్ట్ ఏంటి సో ట్వంటీ ఎయిట్ తర్వాత ఏమొస్తుంది థర్టీ సో డి అనేది థర్టీ ఈ అనేది ఏమవుతుంది థర్టీ టూ సో మనకు బిగ్గెస్ట్ అడిగాడు కాబట్టి లార్జెస్ట్ వచ్చేసరికి థర్టీ టూ సో ఆన్సర్ ఈస్ థర్టీ టూ ఇలా చేయొచ్చు ఇలా మనం చేయొచ్చు లేదు మనం ఏం చేయొచ్చు అంటే సో మన దగ్గర ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ సో ఇక్కడ ఫైవ్ రాస్తున్నా నేను త్రీ ఫోర్ ఫ్ లెటెస్ మనకు ఫస్ట్ నెంబర్ తెలియదు ఎక్స్ అనుకుందాం దాని తర్వాత వచ్చే నెంబర్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ టూ ఎందుకంటే ఈవెన్ నెంబర్ కాబట్టి దీని తర్వాత ఎక్స్ ప్లస్ ఫోర్ రెండు పెరగాలి ప్రతిదీ పెరగాలి ఎక్స్ ప్లస్ సిక్స్ ఇది వచ్చేసరికి ఎంత ఎక్స్ ప్లస్ ఎయిట్ అవునా దీని యొక్క యావరేజ్ అంటే మన దగ్గర ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి ఓకేనా ఫైవ్ నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి ఎంత ఇచ్చాడు ట్వంటీ ఎయిట్ ఇచ్చాడు సో అలాగైనా మీరు క్యాలిక్యులేట్ అనేది చేయొచ్చు బట్ ఇదేంటంటే చాలా బెస్ట్ మెథడ్ అన్నమాట కొంచెం ఏంటంటే మీరు ఆలోచించాలి క్లియరా ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు యావరేజ్ ఇజ్వల్స్ టు సమ్ డివైడెడ్ బై ఎన్ అలా చేసేనా ఆన్సర్ అనేది చెప్పొచ్చు క్లియరా సో ఇక్కడతో మనం ఏవైతే టెన్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ కంప్లీట్ అవుతాయి నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం చూడబోతున్నాం ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ ఎగ్జామినేషన్